నమస్తే, గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్, గుడ్ ఈవినింగ్. మీరు వింటున్నారు తెలుగు ఎన్ఆర్ఐ రేడియో. ఇది ప్రవాసాంధ్రుల గుండె చప్పుడు. నేను మీ ఆర్జే శ్రీదేవి ఫ్రమ్ బెంగళూరు. భారతదేశంలో పుట్టి ఆస్ట్రేలియాకు వలస వెళ్లి మెల్బోర్న్ తెలంగాణ ఫోరం ద్వారా కల్చరల్ మరియు కమ్యూనిటీ యాక్టివిటీస్ నిర్వహిస్తున్న మెల్బోర్న్ తెలంగాణ ఫోరం కమిటీ సభ్యులతో వారు అక్కడ తెలంగాణ సంప్రదాయాలను మన సంస్కృతిని ఎలా ముందుకు తీసుకెళ్తున్నారో తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు ప్రెసిడెంట్ రాజు వేముల గారు, వైస్ ప్రెసిడెంట్ లక్ష్మిరెడ్డి నూకాల గారు, ఎగ్జిక్యూటివ్ చైర్మన్ ప్రవీణ్ కుమార్ గారు. మీకు అందరికీ మా ఎన్ఆర్ఐ రేడియో తరపున స్వాగతం అండి, సుస్వాగతం. థ్యాంక్ యూ సో మచ్ శ్రీదేవి గారు. థ్యాంక్ యూ ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలుగు ఎన్ఆర్ఐ రేడియో, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ హ్యావింగ్ అస్ హియర్ ఇన్ దిస్ ప్రోగ్రామ్. థ్యాంక్ యూ సో మచ్. నా పేరు లక్ష్మి నూకల అండి. థ్యాంక్ యూ ఎన్ఆర్ఐ రేడియో ఫర్ హ్యావింగ్ అస్ ఆన్ దిస్ రేడియో. థ్యాంక్ యూ శ్రీదేవి గారు. థ్యాంక్ యూ అండి. హలో శ్రీదేవి గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ టైమ్ అండ్ యువర్ ఇంట్రెస్ట్ అండ్ ప్యాషన్ డూయింగ్ దిస్ తెలుగు ఎన్ఆర్ఐ రేడియో. And thank you very much. Thank you, Andy. Thank you so much. First, Raju garu. Cheppandi Sri garu. Meeru ekkada janminchaaru, mee kutumbam gurinchi kaasta vivarinchandi. Okay, Andy. So basically I'm nenu Warangal nunchi Andy, India lo, Telangana Warangal nunchi. Last 15 years ante nenu 15 years back Australia ki vachinanu. With the family background, I have got two sisters, one brother. So yeah, I'm the youngest. So basically, yeah, it's been 15 years I came to Australia. Super andi. Mee abhiruchi enti, mee profession enti? Profession nenu IT lo work chestanu andi. Telstra ane company lo ikkada Melbourne lo mana masters ayipoyina daggara nunchi IT lo work chestunnanu. హాబీస్ వచ్చేసేసి జనరల్ థింగ్స్, యూనో ఐఎమ్ సోషల్ పర్సన్, సో మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ నెట్వర్కింగ్, యూనో క్యాచింగ్ అప్ విత్ ఫ్రెండ్స్ మెయిన్లీ, అది ప్లస్ మళ్ళీ ఇంకా ఆన్లైన్ గేమ్స్. ఈ మధ్య కాలంలో కరోనా COVID-19 వల్ల ఆన్లైన్ గేమ్స్ ఎక్కువ ఆడుతున్నాయి మధ్యలో. సూపర్ అండి. లక్ష్మి గారు, మీరు ఎక్కడ జన్మించారు, చెప్పండి అబౌట్ యువర్ ఫ్యామిలీ. నేను హైదరాబాద్ లో జన్మించానండి, కానీ మాది మహబూబ్ నగర్ జిల్లా. నాకు వెంకట్ నూకలతోటి 1996 లో పెళ్ళయిందండి. నాకు ఇద్దరు పిల్లలు, నాకు ఒక తమ్ముడు, ఒక చెల్లె, అంతా ఫ్యామిలీ అంతా డిస్ట్రిబ్యూట్ అయి ఉన్నారండి. ఇప్పుడు నేను ఆస్ట్రేలియాకి వచ్చి అరౌండ్ 19 ఇయర్స్ అవుతుందండి, బట్ ఇండియా వదిలేసి అరౌండ్ 23 ఇయర్స్ అవుతుంది. బట్ ఆల్ అవర్ ఏమంటారు, మా రూట్స్ అన్ని ఇండియా తెలంగాణ నుంచే ఉన్నాయండి. ఇక్కడ మా పిల్లలు అదంతా దే నో తెలుగు, బట్ దే కాంట్ రైట్, దే కెన్ సే అన్నమాట. మా రూట్స్ అన్ని అక్కడ నుంచే వచ్చాయండి. థ్యాంక్ యూ అండి. అలాగే మీ హాబీస్ ఏంటండి, అభిరుచులు? నాకు బుక్స్ రీడ్ చేయడం అంటే చాలా ఇష్టం అండి. ఎప్పుడు బయటికి వెళ్ళినా బుక్ పట్టుకొని వెళ్ళేదాన్ని, కానీ ఇప్పుడు COVID-19 వల్ల అసలు ఈ మధ్య ఇండియన్ టీవీ సీరియల్స్ కి బాగా అలవాటు పడ్డానండి. ఇప్పుడు ఇండియన్ టీవీ సీరియల్స్ చూస్తూ ఉన్నాను, అది నా కరెంట్ హాబీ. టీవీకి డిమాండ్ వచ్చేసింది సీరియల్స్ కి. ఓకే, చాలా అండి. ప్రవీణ్ గారు, హలో అండి. అబౌట్ యువర్ ఫ్యామిలీ అండ్ హాబీస్. నేను బేసిక్గా వరంగల్ డిస్టిక్, వరంగల్ వడ్లకొండ గ్రామం, పర్వతగిరి మండల్. సో తెలంగాణకు కొద్దిగా ఆదిపట్టు అయిన ప్రాంతం నుంచి వచ్చినాను. అందులో ఇంకొకటి కూడా ఏంటంటే, నేను ఆస్ట్రేలియాకు 2009లో వచ్చిన, ఎగ్జాక్ట్లీ ద ఎడ్యుటేషన్ టైం. వచ్చిన తర్వాత ఇక్కడ ఇప్పుడు ప్రజెంట్ నేను కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీలో కమర్షియల్ ఫ్లోర్ స్పెషలిస్ట్గా పనిచేస్తున్నాను లాస్ట్ 8 ఇయర్స్ నుంచి. ఫ్యామిలీ విషయానికి వచ్చేసరికి ఇద్దరు అన్నయ్యలు, ఐఎమ్ ద యంగెస్ట్, సో మ్యారీడ్, ఇద్దరు కిడ్స్, ఒకరు అరౌండ్ 3 ఇయర్స్ అండ్ అనదర్ వన్ ఇస్ ద న్యూ బోర్న్ బేబీ. ఇక హాబీస్ విషయానికి వచ్చేసరికి మోస్ట్లీ ప్లేయింగ్ సంథింగ్ లైక్ క్రికెట్ అండ్ ఆల్ దోస్ థింగ్స్, బట్ బికాస్ ఆఫ్ COVID-19 అండ్ ఆల్ దోస్ థింగ్స్ సో వీ కాంట్ డూ ఎనీథింగ్.
ఇంకా చూస్తే ఎక్కువ సోషల్గా ఉంటాను. కమ్యూనిటీ విషయంలో కానీ సోషల్గా ఏదైనా ఎలాంటి అలార్మ్స్ కానీ ఇలాంటివి వచ్చినప్పుడు కొద్దిగా వాటి మీద కన్సర్న్ ఎక్కువ, ఓబియస్లీ న్యూస్ ఎక్కువ చూస్తూ ఉంటాను. అంతే అండి. సూపర్ అండి, చాలా చక్కని హాబీస్. న్యూస్ చూడడం చాలా ఇంపార్టెంట్. ఓకే అండి. రాజుగారు, ఆస్ట్రేలియా మీరు ఎప్పుడు వెళ్ళారు? ఆస్ట్రేలియా నేను 2006లో వచ్చినానండి. 2006లో ఇక్కడికి వచ్చినాను చదువుకోవడానికి. వచ్చాను యాజ్ ఏ లైక్ యూనో స్టూడెంట్ కేమ్ హియర్. ఆ చదువు అయిపోయిన తర్వాత ఆబ్వియస్లీ యూనో కేమ్ పర్మనెంట్ రెసిడెంట్ అండ్ దెన్ వర్కింగ్ హియర్. మెల్బోర్న్ తెలంగాణ ఫోరంలో ఎప్పుడు జాయిన్ అయ్యారు? మీ బాధ్యతలు ఏంటండి? సో మెల్బోర్న్ తెలంగాణ ఫోరం 2013లో వెంకన్న ప్రెసిడెంట్ ఉన్నప్పుడు, వెంకట్ నూకల అన్న ప్రెసిడెంట్ ఉన్నప్పుడు వాలంటరీగా నేను వర్క్ చేస్తున్నాను. అంటే ఐ డెంట్ హ్యాడ్ ఎనీ రోల్ ఆ పొజిషన్, బట్ ఐ వాజ్ వాలంటరీలీ హెల్పింగ్. ఆ తర్వాత ఇంకా అదే రాపోతో ఉన్న కమిటీ మెంబర్స్తో ఉన్న పరిచయాలతో నేను కొంచెం యాక్టివ్గా టైం స్పెండ్ చేయడం జరిగింది. దాంతో అప్పటి నుంచి ఇంకా నెక్స్ట్ టర్మ్లో ఐ టేకెన్ అప్ ఎ రోల్, గెస్ట్ కోఆర్డినేటర్గా పనిచేయడం జరిగింది. ఆ తర్వాత లాస్ట్ టర్మ్లో ప్రవీణ్ ప్రెసిడెంట్ ఉన్నప్పుడు జనరల్ సెక్రటరీగా చేసి, ఇప్పుడు 2019లో ఐ బికేమ్ ఎ ప్రెసిడెంట్ ఫర్ ద 2 ఇయర్స్ టర్మ్, 2019 to 2021. How do you feel, sir, as a president? Voluntary ga join ayyaru, president ayyaru, what is it? I definitely feel honored and privileged you know to became part of this organization, and especially ee role, president role anedi I take it as a responsibility. I'll do my best. I mean, that's what I'm trying to do. I'll do my best for the community, and I really feel this is a privilege for me. Okay, nice andi, all the best andi meeku. Lakshmi garu, Lakshmi garu, meeru ee forum lo eppudu join ayyarandi? Nenu ee forum lo 2015 lo join ayyanandi, as a in a cultural team lo join ayyanu. అంటే హెల్ప్ చేయడానికి, ఈవెంట్స్ అవన్నీ హెల్ప్ చేయడానికి జాయిన్ అయ్యాను అండి 2015లో. దాని తర్వాత టర్మ్లో మళ్ళీ ట్రెజరర్గా కంటిన్యూ అయ్యాను. దాని తర్వాత 2 ఇయర్స్కి ఇప్పుడు వైస్ ప్రెసిడెంట్, రాజు వేముల ప్రెసిడెంట్షిప్లో నేను వైస్ ప్రెసిడెంట్ అండి. సూపర్ అండి. మరి ప్రెసిడెంట్గా మీ రెస్పాన్సిబిలిటీస్ ఏంటండి? వైస్ ప్రెసిడెంట్గా అంటే వైస్ ప్రెసిడెంట్గా నేను అంతా కోఆర్డినేట్ చేస్తుంటానండి. మీటింగ్స్ అరేంజ్ చేయడం కానీ, రాజు వేములకి ఎప్పుడు కోఆర్డినేట్గా ఉంటాను. కమిటీ మెంబర్స్ని టచ్లో ఉండి వాట్ ఎవర్ ఈవెంట్స్ ఆర్ హ్యాపెనింగ్ అని కోఆర్డినేట్ చేయడం రెస్పాన్సిబిలిటీస్ అండి. అలాగే నేను ఇది జాయిన్ అయినప్పుడు ఐ డింట్ నో ఎనీథింగ్ అబౌట్ బతుకమ్మ కానీ బోనాలు కానీ, బికాస్ నేను మహబూబ్ నగర్ డిస్ట్రిక్ట్ నుంచి వచ్చాను, మాకు ఇవన్నీ ఏమి తెలియదండి. బట్ వన్స్ ఐ జాయిన్ దిస్ మెల్బోర్న్ తెలంగాణ ఫోరం, ఐ హ్యావ్ లెర్న్డ్ ఎ లాట్ వాట్ తెలంగాణ ఫెస్టివల్స్ ఆర్ అబౌట్ అండ్ ఈ పండుగలు ఎందుకు జరుపుకుంటున్నారు అని అన్న ప్రత్యేకత బాగా తెలిసిందండి. సో ఇట్స్ ఎ వెరీ ప్రివిలేజ్ ఫర్ మీ టు వర్క్ ఫర్ దిస్ ఆర్గనైజేషన్ టు. సూపర్ అండి. ప్రవీణ్ గారు, హలో అండి. మీరు ఎప్పుడు జాయిన్ అయ్యారండి? ఆస్ట్రేలియా ఎప్పుడు వెళ్ళారు? మెల్బోర్న్ ఫోరంలో ఎప్పుడు జాయిన్ అయ్యారు? మీకు ఇంతకుముందు చెప్పినట్టే 2009లో నేను ఆస్ట్రేలియాకి రావడం జరిగింది. అది దానికి అనుగుణంగా అదే ఎడ్యుకేషన్ టైం. సో ఒకవైపు స్టూడెంట్గా కంటిన్యూ అవుతూ, ఇంకొక వైపు తెలంగాణకు సంబంధించి ఆల్మోస్ట్ డే అండ్ నైట్ అన్నట్టు ఉండేవాడిని. అంటే న్యూస్ ఫాలో అవ్వడం కానీ, అక్కడ ఉన్న ఫ్రెండ్స్ తోటి క్యాచ్అప్ అవ్వడం కానీ, పొలిటికల్ లీడర్స్తో మాట్లాడడం కానీ, ఇక్కడ విషయాలు కానీ అక్కడ విషయాలు కానీ తెలుసుకోవడము, ఇలాంటి కమ్యూనికేషన్లో బాగా ఇన్వాల్వ్మెంట్ ఉండేది. ఒక వైపు వర్క్, ఇంకొక సైడ్ స్టడీస్, ఇంకొక వైపు ఈ కైండ్ ఆఫ్ అండ్ ఈ ఎడ్యుకేషన్, తెలంగాణ అంటే ఒక ప్యాషన్, ఇదంతా జరుగుతూ ఉండేది. ఆ తర్వాత ఒక స్టేజ్లో కొన్ని మేము కూడా ఏంటంటే ఒక కైండ్ ఆఫ్ ఇక్కడ నుంచి ఏదైనా ఒక రిప్రజెంటేషన్ ఉండాలి అని చెప్పేసి మేము అక్కడ
ఆడ ఎవరైతే ఎడ్యుకేషన్ లో ఇన్వాల్వ్మెంట్ యాక్టివ్ గా ఉన్న వాళ్ళతో మేము కాంటాక్ట్ లో ఉండుకుంటూ ఇక్కడ నుంచి మా వంతు సహకారం వాళ్ళకి చేసుకుంటూ ఇక్కడ కూడా చిన్న చిన్నగా మామూలుగా మా ఎడ్యు అంటే మా ఇంట్రెస్ట్ ను వాళ్ళకు తెలియజేసే విధంగా అక్కడ సెంట్రల్ గవర్నమెంట్ కైనా కానీ అక్కడ ఇప్పుడు ప్రజెంట్ అప్పుడున్న ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కానీ ఏదో ఒక విధంగా మా వంతు ప్రయత్నం మేము చేసేవాళ్ళం. ఆ తర్వాత కాలంలో ఏంటంటే లేదు, ఇంకో రెండు రకాలుగా ఒక విధంగా ఏంటంటే మన ఇప్పుడు బాగుంది, అప్పుడు కూడా ఏంటంటే యాజ్ అ పబ్లిక్ గా కామన్ పబ్లిక్ ఏంటంటే ఎలాంటి డిఫరెన్సెస్ అనేవి లేకుండే, బట్ ఏంటంటే రీసోర్సెస్ విషయంలో కానీ ఆ విషయంలో ఈ విషయంలో ఏంటంటే కొంత డిఫరెన్సెస్ ఉండడం, దాని మీద పొలిటికల్ గా కానీ లేకపోయే ఉంటే కమ్యూనిటీ నుంచి కానీ తెలంగాణ కమ్యూనిటీ నుంచి కానీ ఒక రకమైన యూనో అన్సర్టనిటీ అదేటి ఉండడము, ఇవన్నీ బేస్ చేసుకున్న తర్వాత ఏంటంటే లేదు మనకు అంటూ ఇక్కడ రిప్రజెంటేషన్ చేయాలంటే మనకంటూ ఒక స్ట్రాంగ్ అండ్ యాక్టివ్ బాడీ అనేది కూడా ఒకటి, ప్లాట్ఫామ్ అనేది ఒకటి మనం ఉండేది ఉంటే ఇంకా మనం గట్టిగా చెప్పే అవకాశం ఉంటుంది. మనం చెప్పినా కూడా ఏంటంటే ఇండియాలో కూడా ఏంటంటే దానికి ఒక సోర్స్ అనేది అవుట్ వాళ్ళు దాన్ని సీరియస్ గా తీసుకునే అవకాశం కూడా ఉంటది అని చెప్పేసి, అంటే రెండు రకాలుగా ఉండే, ఒక రకంగా తెలంగాణ కావాలి అనే ఇంట్రెస్ట్, రెండోది చేసేసి ఏంటంటే మనకు కల్చరల్ విషయంలో చూసుకున్నా గానీ ఎలాంటి పండుగలకు గానీ పబ్బాలు అనేటివి కానీ అలాంటివి ఏమి కూడా ఇక్కడ అంత పెద్దగా అంటే ఉండేది. ఏ విధంగా అంటే ఎంటర్టైన్మెంట్ పర్పస్ అంటే డాన్స్ యాక్టివిటీస్ కావచ్చు లేకపోతే ఏదంటే ఏదైనా ప్రోగ్రామ్స్ యాక్టివిటీస్ కానీ పండుగలకు సంబంధించి ఏంటంటే మన తెలంగాణలో ఏ విధంగా అయితే జరుపుకుంటారో, ఈవెన్ మనకు ఆంధ్రప్రదేశ్ లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కూడా ఏ విధంగా పండుగలు జరుపుకుంటారో వాటికి అంత పెద్దగా ఇక్కడ అప్పుడు ఏంటంటే ఒక విధంగా చెప్పాలంటే ఆస్ట్రేలియా అనేది చిన్న కమ్యూనిటీ తెలుగు కమ్యూనిటీ విషయానికి వచ్చేసరికి, ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు చెప్పుకోవచ్చు ఇప్పుడు అరౌండ్ మనకు ఆస్ట్రేలియాలో వచ్చేసి ఒక ఈజీగా ఒక 30-40 వేల మంది దాకా ఉన్నారు. అప్పుడు ఏంటంటే ఒక విధంగా చెప్పాలంటే 10,000 నుంచి 15,000 వరకే ఉండేది. ఆ ఉన్న దాంట్లో కూడా ఏంటంటే ఏదైనా ఒకటి చెప్పాలి, ఏదైనా ఇన్ఫర్మేషన్ మనం అక్కడ పంపించాలి, మన ఇంట్రెస్ట్లు అనేటివి కూడా మన గవర్నమెంట్ తోటి కానీ మన బిలాంగింగ్స్ తోటి కానీ షేర్ చేసుకోవాలి అంటే ఒక ప్లాట్ఫామ్ అనేది లేకుంటే ఏదైనా ఒక ఆతృత కావచ్చు, ఒక విధంగా ఇంట్రెస్ట్ అనుకో, ప్యాషన్ అనుకో, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఇక అందులో నుంచి పుట్టిందే ఇలా ఎంటీఎఫ్ అన్నట్టు. సో అది 2013లో స్టార్ట్ అయింది, ది ఇయర్ బిఫోర్ మన తెలంగాణ స్టేట్ ఫామ్ అయిన ఇయర్ బిఫోర్ తెలంగాణ రాకముందుకే ఈ ఆర్గనైజేషన్ ఇక్కడ స్టార్ట్ అవ్వడం జరిగింది. అది కూడా వెంకటన్న నూకల ఆధ్వర్యంలో యాజ్ ఎ ప్రెసిడెంట్ గా ఆ టైంలో మేము కూడా చాలా మంది మీ కూర్చొని మాట్లాడి ఆర్గనైజేషన్ ఏ విధంగా ఉండాలి, ఎట్లుండాలి, దాని యాక్టివిటీస్ ఏంటివి, దాని ఇంట్రెస్ట్లు ఏంటి, ఫ్యూచర్ ఏ విధంగా ఉంటుంది, ఇవన్నీ ఎన్నో విధాలు ఎన్నో మేఘోమతనాలు చేసిన తర్వాత ఒక ఆర్గనైజేషన్ స్టార్ట్ చేసినాం. ఐ వాజ్ ద వన్ ఆఫ్ ద ఫౌండింగ్ మెంబర్ అండ్ ఐ వాజ్ ద వన్ ఆఫ్ ద కమిటీ మెంబర్ ఇన్ 2013. ఇలా ఎన్టీఎఫ్ ప్రస్థానం స్టార్ట్ అయింది. ఈ విధంగా ఇలా ఒకసారి ఆర్గనైజేషన్ స్టార్ట్ అయిన తర్వాత ఫస్ట్ బతుకమ్మ అనేది జరిగింది. ఫస్ట్ బతుకమ్మకి అరౌండ్ ఇట్స్ లైక్ ఎనార్మస్ కమ్యూనిటీ నుంచి రెస్పాన్స్ వచ్చి ఉండే అన్నట్టు. అరౌండ్ అంటే 1,000 పీపుల్ అంటే మనకున్న కమ్యూనిటీ చాలా తక్కువ ఆ టైంలో, అందరూ ఒక అన్నదమ్ముల లెక్క కలిసి ఉన్నారు అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాబట్టి. ఆ సందర్భంలో కూడా ఏంటంటే ఇటు తెలంగాణని కాకుండా అటు ఆంధ్రాని కాకుండా చాలా మంది వచ్చి ఇన్వాల్వ్ అవ్వడం వల్ల ఏంటంటే లేదు మనకు ఇంకా ఈ కల్చర్ని ఇంకా ఎక్కువ పెద్ద మొత్తంలో మనం సాధ్యమైనంత వరకు మన శక్తియుక్తులు ఎందుకు బేస్ చేసుకొని దీన్ని ఎక్కువ పెద్ద ఎత్తున ప్రమోట్ చేయాలి అన్న ఆ విధంగా ఇట్స్ టిల్ టుడే ఇస్ లైక్ రియల్లీ హ్యాపీ. ఎందుకంటే ఇలా ఆర్గనైజేషన్ చాలా పెద్దగా అయిపోయింది, ఇలా ఆల్మోస్ట్ ఒక 4,000 నుంచి 5,000 మన తెలుగు కమ్యూనిటీ తెలంగాణ కమ్యూనిటీకి ఏదో ఒక విషయంలో ఏదో ఒక సందర్భంలో అన్ని పండుగ విషయంలో కావచ్చు లేకపోతే ఏదంటే ఇలాంటి పాండమిక్ సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు కానీ వీఆర్ దేర్ అంటే ఒక కమ్యూనిటీకి ఏంటంటే ఒక సోర్స్ ప్లాట్ఫామ్ ఒక గొంతుక అయితే ఇలా మెల్బోర్న్ తెలంగాణ ఫోరం ఇవ్వగలుగుతుందండి. సూపర్ అండి, చాలా చక్కగా చెప్తున్నారు. లక్ష్మి గారు చెప్పండి. ఒక మహిళగా మహిళల కోసం ఏవైనా ప్రత్యేక కార్యక్రమాలు చేస్తున్నారా? తప్పకుండా అండి, మేము మెల్బోర్న్ తెలంగాణ ఫోరం స్టార్ట్ చేసినప్పటి నుంచి కానీ ఇక్కడ ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే అని సెలబ్రేట్ చేస్తామండి. అలాగే మీరు చూస్తూ ఉంటే ఈ బతుకమ్మ కానీ ఏ ఫెస్టివల్ అయినా ఇది ఉమెన్స్ కొరకే చేస్తున్నామండి. మన ఉమెన్స్ పార్టిసిపేషన్ చాలా ఇంపార్టెంట్. ఉమెన్స్ డే అనుకోని లేకపోతే ఇక్కడ ఉమెన్స్ కి ఏదైనా హెల్ప్ కావాలంటే చిన్న చిన్న యాక్టివిటీస్ అవన్నీ ఇక్కడ చేస్తున్నామండి. సూపర్ అండి. రాజు గారు
రాజు గారు చెప్పండి. సారీ. ఓకే ఇప్పుడు మీరు ఆర్గనైజేషన్ ద్వారా ఏమేమి సర్వీస్ చేశారు? ఆర్గనైజేషన్ ద్వారా అంటే లైక్ యాజ్ ఆల్రెడీ మన ప్రవీణు లక్ష్మీ వదిన చెప్పినట్టుగా మేము మై మెయిన్ అంటే ఆర్గనైజేషన్ ఎస్టాబ్లిష్ అయింది కల్చరల్ ప్రిజర్వేషన్ ప్లస్ కమ్యూనిటీ సర్వీస్ అని రెండు థింగ్స్ మీద మనము మేము స్టార్ట్ చేసినాము. సో వీ బీన్ డూయింగ్ బతుకమ్మ ఫెస్టివల్స్ అండి ఫ్రమ్ ద లాస్ట్ యూనో 7 ఇయర్స్ నౌ. బేసిక్గా ఏంటంటే మేము మెయిన్ ఈవెంట్స్ దట్ వీ డూ యూజువలీ ఎవ్రీ ఇయర్ ఏంటంటే బతుకమ్మ, దట్ ఈస్ ద బిగ్గెస్ట్ ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్ అండి, విచ్ విల్ అట్రాక్ట్ అంటే డిఫరెంట్ కమ్యూనిటీ పీపుల్ కూడా వస్తారు. నాట్ మన బతుకమ్మ నోడితేనే ఓన్లీ తెలంగాణ పీపుల్ అట్లా వస్తారు అనేది కూడా ఏం లేదు. తెలుగు అంటే బ్రాడర్ తెలంగాణ, తెలంగాణ కాకుండా బ్రాడర్ తెలుగు పీపుల్ వస్తారు, ఈవెన్ అదర్ ఇండియన్ కమ్యూనిటీస్ ప్లస్ అదర్ నేషనాలిటీస్ కూడా పార్టిసిపేట్ చేస్తారు. సో విచ్ ఈస్ గుడ్ ప్లాట్ఫామ్ టు షోకేజ్ అవర్ కల్చర్ టు అదర్ పీపుల్ ఇన్ ద సొసైటీ. సో విచ్ ఈస్ రియలీ నైస్. ఇక్కడ మన అది అవి బతుకమ్మ కాకుండా మళ్ళీ మనము మాకు ఇప్పుడు ఈ ఇయర్ ఉమెన్స్ వింగ్ అని చెప్పి అంటే లైక్ ఆఫ్టర్ ఐ బికేమ్ ఎ ప్రెసిడెంట్ వీ హవ్ క్రియేటెడ్ టూ సెపరేట్ వింగ్స్ అండి, ఒకటి స్టూడెంట్ వింగ్ అని ఒకటి ఉమెన్స్ వింగ్ అని. సో ఉమెన్స్ వింగ్ కి వచ్చేసి నందిని బిస్కొండ గారు ఎగ్జిక్యూటివ్ చైర్మన్ గా వర్క్ చేస్తున్నారు. సో తను అండ్ లక్ష్మీ వదినే వాళ్ళు దే బీన్ డూయింగ్ ద ఉమెన్స్ డే, ఉమెన్స్ డే చేస్తున్నారు. అది దట్ ఈస్ ఎక్స్క్లూజివ్లీ ఓన్లీ ఫర్ ఉమెన్. సో ఇట్స్ ఓన్లీ ఫర్ ద ఉమెన్. మళ్ళీ అది కాకుండా మనకు తెలంగాణ ఫార్మేషన్ డే, మేము ఇనిషియల్ గా తెలంగాణ రాకముందు పుట్టిన ఆర్గనైజేషన్ కదా, మేము తెలంగాణ వచ్చినాక తెలంగాణ ఫార్మేషన్ డే చేస్తుండను. సో దాన్ని లాస్ట్ ఇయర్ నుంచి వీ టర్న్ ఇట్ అంటే నేమ్ కొంచెం చేంజ్ చేసి మేము కల్చరల్ నైట్ గా చేస్తున్నామండి, తెలంగాణ కల్చరల్ నైట్ అని చెప్పేసి తెలంగాణ ఫార్మేషన్ డే టైంలో చేయడం జరుగుతుంది. సో ఈ ఇయర్ COVID-19 వల్ల ఇట్ ఈస్ హైలీ ఇంపాసిబుల్, ఐ మీన్ హైలీ లైక్లీ దట్ వీ మే నాట్ డూ ద ఈవెంట్. ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ ఇప్పుడు మనం మా ఎండ్ ఆఫ్ ద ఏప్రిల్ ఉన్నాము. సో మాకు యూజువల్గా ఫస్ట్ వీక్ ఆఫ్ జూన్ లో ఈవెంట్ ప్లాన్ చేసుకున్నాము, బట్ ఇట్ డజంట్ లుక్ లైక్ ఇట్స్ గోయింగ్ టు గో హెడ్ సోఫా. అది అండి, అవి ఇది కల్చరల్ ప్రిజర్వేషన్ కి సంబంధించిన యాక్టివిటీస్ అండి. ఇవి కాకుండా కమ్యూనిటీ సర్వీసెస్ ఇవి కాకుండా కమ్యూనిటీ సర్వీసెస్ కి వస్తే, సో మేము బేసిక్ గా ఏంటంటే విల్ బి రెస్పాన్సివ్ టు ద కమ్యూనిటీ రిక్వెస్ట్ అండి. స్పెసిఫిక్ గా మేము ఇది చేస్తాం అది చేస్తాం అనే బదులు ఇట్స్ ఆల్ కేస్ బై కేస్ బేసిస్ అండి. లుక్ మాకు ఫర్ ఎగ్జాంపుల్ వీ హ్యావ్ డెల్ట్ విత్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కేసెస్ అండి. ఒక రీసెంట్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే లైక్ యూ నో ఇప్పుడు ఒక స్టూడెంట్ అబ్బాయి వచ్చి ఇక్కడ ఆయన సూసైడ్ చేసుకుంటాడు. అండ్ అండ్ ఇంట్రెస్టింగ్ థింగ్ వాజ్ ఆయన ఈవెన్ తెలంగాణ నుంచి కూడా కాదు. సో ఈ బేసికల్లీ ఫ్రమ్ చెన్నై. ఐ కేమ్ టు నో దట్ కేస్ ఫ్రమ్ యూనో త్రూ ఎ ఫ్రెండ్ హూ లివ్స్ ఇన్ ఐర్లాండ్. సో వాళ్ళ అబ్బాయి వాళ్ళ బావ ఐర్లాండ్ లో ఉంటాడు, వాళ్ళ కొలీగ్ మా ఫ్రెండ్ అయితే వాళ్ళు మనకు కాంటాక్ట్ చేసి హెల్ప్ కోసం రిక్వెస్ట్ చేస్తే మనము వి హావ్ డన్ ఆల్మోస్ట్ ఎండ్ టు ఎండ్ ప్రాసెస్ అండి. లైక్ వాళ్ళకి ఫ్రెండ్ అంటే ఈజ్ బీయింగ్ ఎ స్టూడెంట్ అంటే ఆయనకు ఫ్రెండ్స్ ఉండను కొంతమంది, బట్ లైక్ యూ కెన్ అండర్స్టాండ్ ద ఫియర్ ఆఫ్ ద స్టూడెంట్స్ కదా. వాళ్ళ ఫ్రెండ్స్ కూడా స్టూడెంట్సే కాబట్టి దే డింట్ కేమ్ ఫార్వర్డ్ టు టేక్ అప్ ద కేస్. సో అందుకని వాళ్ళు మనకు రిక్వెస్ట్ చేయడం జరిగింది. సో వాళ్ళకు అతను ఒక ముస్లిం అబ్బాయి అయి ఉండెను. సో అతనికి అంటే ముస్లిం అని ఎందుకు చెప్పాల్సి వచ్చింది అంటే వాళ్ళకు ఇక్కడ చనిపోతే వాళ్ళకు కొన్ని సర్వీసెస్ చేసేది ఉంటుంది ఒక ముస్లిం బాడీని రిపాట్రియేట్ చేసే ముందు. సో వీ ఈవెన్ డన్ దట్ యాజ్ వెల్. వీ వెంట్ టు ద మాస్క్, వీ హావ్ డన్ దోస్ సర్వీసెస్ అండ్ వీ స్పోక్ టు ద పోలీస్. అండ్ ఇక్కడ ప్రొసీజరల్ గా మనకు చాలా స్టెప్స్ ఇన్వాల్వ్ అయి ఉంటుంది. మనం పోలీస్తో మాట్లాడాలి, ఫెడరల్ డైరెక్టర్ తో మాట్లాడాలి, ఎంబసీతో మాట్లాడాలి టు గెట్ ద పర్మిషన్ అండ్ ఫర్ ద బాడీ టు బి రిలీజ్డ్.
సో వాళ్ళు మనకు ఆథరైజేషన్ ఇచ్చినాక మనము ఈ ఎండ్ టు ఎండ్ ప్రాసెస్ అంతా కంప్లీట్ చేసి మనము ఆ బాడీని ఇండియాకి రిపాట్రియేట్ చేయడం జరిగిందండి. సో ఈ ఇట్లాంటి ఇన్సిడెంట్స్ జరిగినప్పుడు మనము వి విల్ బి రెస్పాన్సివ్, నాట్ ఓన్లీ దట్ అదర్ పీపుల్ లైక్ యునో ఒక ఇంకొక కేసులో ఒక అబ్బాయి సూసైడ్ చేసుకుని ఉండే స్టూడెంట్, అంటే బట్ ఈ డిడ్ డైడ్, ఐ మీన్ అతను లక్కీలీ చనిపోలేదు, కాకపోతే హాస్పిటలైజ్ అయినాక వాళ్ళ ఇండియా నుంచి మనకు కాంటాక్ట్ చేసి ఇట్లా అయింది మా అబ్బాయికి ఇట్లా ఎవరు లేరు హెల్ప్ అని అంటే మనము అది వెళ్ళి అన్న పర్సనల్ అండ్ అండ్ ఆర్గనైజేషనల్ కెపాసిటీ మనం వెళ్ళి వాళ్ళకి చూసి వాళ్ళకి గైడెన్స్ ఇచ్చి. సో ఆల్వేస్ ఇన్ ఎవ్రీ డే మాకు ఎట్లా ఉంటాయంటే ఛాలెంజెస్, ఎవ్రీ కేస్ ఇస్ డిఫరెంట్, ఎవ్రీ సినారియో ఇస్ డిఫరెంట్. వాళ్ళు కొంతమందికి ఫైనాన్షియల్ హెల్ప్ అవసరం ఉండవచ్చు, కొంతమందికి ప్రొసీజరల్ ప్రాసెస్ వైజ్ హెల్ప్ అవసరం ఉండవచ్చు. సో అట్లాంటివి మేము చేస్తాము జనరల్గా. సో అండ్ ద సెన్స్ ఆఫ్ సాటిస్ఫాక్షన్ వీ వుడ్ గెట్ అవుట్ ఆఫ్ దిస్ ఈజ్ ఎనార్మస్ అండి. ఎందుకంటే అట్ ద ఎండ్ ఆఫ్ ద డే మేము ఆ బాడీని మన అతడి అని ఇండియాకి పంపించినప్పుడు, రిపాట్రియేట్ చేసినప్పుడు, వెన్ ఐ వెంట్ టు ఇండియా లాస్ట్ టైం లైక్ ఇన్ లాస్ట్ డిసెంబర్, వాళ్ళ పేరెంట్స్ అతను చెన్నై నుంచి వచ్చి కలవడం జరిగింది. సో వాళ్ళ వాళ్ళ అంటే వాళ్ళకున్న సిచ్యువేషన్లో అప్పుడు వాళ్ళకి చేసిన హెల్ప్ ఏందని అంటే వాళ్ళు దే ఫీల్ సో మచ్ గ్రాటిట్యూడ్ వాళ్ళకి అట్లా ఉంటుంది. ప్లస్ మళ్ళా ఏంటంటే ఆ వాళ్ళకి హెల్ప్ చేసిన అంత అంత పరిస్థితిలో అనేది మనకు కూడా ఒక సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ లాగా ఉండిపోతుంది. సో మనము యాజ్ వి ఆర్ ఆల్ ఇన్ కమ్యూనిటీ సర్వీస్ ఏంటంటే ద థింగ్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే వాట్ వీ వుడ్ బి గెటింగ్ ఈస్ దిస్ సార్ట్ ఆఫ్ యు నో సాటిస్ఫాక్షన్ దట్ వీ హ్యావ్ డన్ సంథింగ్ రియలీ గుడ్ ఫర్ ద పీపుల్. సో అదొకటి అట్లా ఉన్నది. ఇంకా ఇంకా డిఫరెంట్ కేసెస్ కూడా మేము డీల్ చేయడం జరిగింది. అంటే వి డోంట్ వాంట్ టు నేమ్ బట్ దేర్ వాజ్ ఎ గర్ల్ హూ విజిటెడ్ ఆస్ట్రేలియా. సో నందిని గారు మాకు ఆ కేసు తీసుకొచ్చారు. ఇట్లా ఒక అమ్మ, ఒక యంగ్ గర్ల్ హూ వాజ్ ఐ థింక్ 15-16 ఇయర్స్ ఓల్డ్, ఆమెకి బేసిక్గా అంటే లైక్ హాస్పిటలైజ్ అయ్యి షీ హ్యాడ్ టు గో త్రూ ఏ బ్రెయిన్ సర్జరీ. So which is, and ఆమె వచ్చేసి విజిటింగ్ వీసా మీద ఉండేను. సో విజిటింగ్ వీసా మీద ఉన్నది ఒకటి. రెండోది ఏంటంటే దిస్ ఈస్ ఫర్ అవేర్నెస్ అని నేను చెప్పగలను. అంటే యాజ్ ఇట్ ఈస్ ఆన్ ద రేడియో ఐఎమ్ టెల్లింగ్ ఎవ్రీ వన్ హూ ప్లానింగ్ టు విజిట్ ఆస్ట్రేలియా, ప్లీజ్ మేక్ షూర్ యూ హ్యావ్ ద ఇన్సూరెన్స్, ద ట్రావెల్ ఇన్సూరెన్స్, ద ఇంటర్నేషనల్ ట్రావెల్ ఇన్సూరెన్స్. దే షుడ్ హ్యావ్ ఇట్. If they don't have it, they will face the same, you know, if something happens, ante ikkada emanna jarigithe vallaku chaala ante cost anedi chaala ekku aitadi. Endukante ippudu vallaku insurance unte vallaku em aitadante insurance cover chestadi. Insurance lekapothe it will become a very big huge burden for financial burden for them. Atla okka nimisham vintunna srotalakandi సార్ చెప్తున్నట్టుగా ఇండియా నుంచి ఎవరైనా వేరే కంట్రీస్ కి వెళ్ళేటప్పుడు ట్రావెల్ ఇన్సూరెన్స్ అన్నది తీసుకోవాలి. అంటే ఎప్పుడు కూడా అంటే ఆమె ఇప్పుడు ఇది దిస్ ఇస్ ద వెరీ క్లాసిక్ ఎగ్జాంపుల్ అండి. ఈ తన కేసులో వెరీ అన్ఫార్చునేట్, ఆమె ఒక జస్ట్ ఒక 15 డేస్ హాలిడేస్ అట్లా అని చెప్పి స్కూల్ హాలిడేస్ ఉన్న టైంలో వాళ్ళకి ఇక్కడ ఉన్న వాళ్ళని కలవడానికి వచ్చిండ్రు, వాళ్ళ రిలేటివ్స్ ని కలవడానికి వచ్చిండ్రు. వచ్చినాక ఒక 2 డేస్లో తను హాస్పిటలైజ్ అయింది. అండ్ దెన్ దే డింట్ రియలైజ్, అంటే ఒక 15 డేసే కదా అండ్ యంగ్ గర్ల్, ఆమెకి ఏమవుతుంది అని అనుకున్నారు వాళ్ళు. అనుకుని ఇన్సూరెన్స్ తీసుకోలేదు. తీసుకోకపోవడం వల్ల దే అంటే సి ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే బై గాడ్స్ గ్రేస్ ఆమెకి ఏమి కాలేదు. ఫైనాన్షియల్గా ఉన్న వాళ్ళకి మేము అంత హెల్ప్ చేసినాము. అయితే వాట్ వీ హావ్ డన్ వాజ్ మేము ఫైనాన్షియల్గా అంటే కమ్యూనిటీ ఫండింగ్ రేజ్ చేసినాము యూజింగ్ ద క్రౌడ్ ఫండింగ్ సోర్సెస్. కమ్యూనిటీ ఫండింగ్ రేజ్ చేసి మేము $33,000 వాళ్ళకి హాస్పిటల్కి కట్టడం జరిగింది. ప్లస్ అవర్ టీమ్ శ్రీనివాస్ గారు, శ్రీనివాస్ గుల్లపల్లి గారు అండ్ అదర్ మెంబర్స్ బేసికలీ వాట్ దే హ్యావ్ డన్, వాళ్ళు వెళ్ళి హాస్పిటల్లో కమ్యూనికేట్, అంటే మై సెల్ఫ్, ఈవెన్ ప్రవీణ్, వెంకన్న, వి ఆల్ వెంట్ దేర్ అండ్ దెన్ వీ కమ్యూనికేటెడ్ విత్ ద
టీమ్ అండి, వాళ్ళ మెడికల్ టీమ్తో అంటే వాళ్ళ మెడికల్ అడ్మినిస్ట్రేషన్ టీమ్తో మాట్లాడి ఆ మిగతా ఫీని కూడా వీ వర్ సక్సెస్ఫుల్లీ వేవ్డ్ ఇట్ ఆఫ్. ఐ మీన్ దే డిడ్ పే ఎనీథింగ్ బేసికలీ. సో అండ్ దట్ ఈస్ వెరీ ఫార్చునేట్ దే యాక్సెప్టెడ్ ఇట్. ఐ మీన్ వీ నీడ్ టు గివ్ ద క్రెడిట్స్ టు ద హాస్పిటల్ దట్ దే యునో అండర్స్టాండ్ ద సిచ్యువేషన్ అండ్ బికాస్ వీ యునో స్టూడ్ అప్ యాజ్ ఆర్గనైజేషన్ టు సపోర్ట్ దెమ్ ఫైనల్లీ ఇన్ ఏ వెరీ గుడ్ టర్మ్స్ దే యాక్సెప్టెడ్ నాట్ టు పే ఎనీథింగ్. కాకపోతే అంటే ఈ కేసు చెప్పడం వల్ల డోంట్ థింక్ దట్ యునో దిస్ థింగ్స్ ఎప్పుడు ఏమైతుంది అక్కడ పోయినాక వీళ్ళు సపోర్ట్ చేస్తారులే అని ఆలోచించకండి. ఎందుకంటే అది ఒక వన్ ఆఫ్ కేసు, అది వాళ్ళు కూడా హాస్పిటల్ వాళ్ళు కొంచెం ఎక్కువ యూనో మానవీయ కోణంలో ఆలోచించి కొంచెం దాన్ని యాక్సెప్ట్ చేయడం జరిగింది. బట్ దిస్ వుడెంట్ బి ద యూనో జనరల్ సినారియో. సో జనరల్గా వాళ్ళు యాక్సెప్ట్ చేయరు. సో ఇన్ దట్ కేస్ యూనో వీ హ్యాడ్ టు పే లాట్ ఆఫ్ మనీ. If something like that happens, you know, we may end up paying $100,000. So atlanti situation raakunda undalante ma organization tarapuna andarki request cheyindanante you know, please do have the insurance. Recently incident like last 2 weeks back kuda oka atanu call cheyadam jarigindi. Atani valla pin no evarno ikkade iskochukunnaru mari అంటే ఆమెకి ఎవరు లేరంటే ఇండియాలో తను తీసుకొచ్చుకున్నారు. సో ఈవెన్ ఆ కేసులో కూడా ఆయనకి ఇన్సూరెన్స్ లేదు. సో బట్ అట్లీస్ట్ ఈజ్ ఫార్చునేట్ అండ్ ఎనఫ్ అంటే ఆయనకు మంచి జాబ్ ఉంది, కొంచెం ఫైనాన్షియల్గా బెటర్గానే ఉన్నాడు కాబట్టి ఈవెన్ దో ఈ అప్రోచ్ డస్ వీ టోల్డ్ హమ్ అంటే కొంచెం మంచి పొజిషన్లో ఉన్నాడు కాబట్టి ఈ వాజ్ ఏబుల్ టు యాక్చువల్లీ యూనో సపోర్ట్ హిమ్సెల్ఫ్. అంటే ఆమె చనిపోయింది ఇక్కడికి వచ్చినాక ఫర్ వాట్ ఎవర్ ద రీజన్ ఆమె చనిపోయింది. పెద్ద ఆవిడ నేను చనిపోయింది. చనిపోతే రిపాట్రియేషన్ సర్వీసెస్ ఓకే కొంచెం రీజనబుల్ గానే ఉంటాయి. రిపాట్రియేషన్ సర్వీసెస్ ఆయన పే చేసుకుని చేసుకోగలిగిండు. బట్ ఈ థింగ్స్ లైక్ దిస్ హ్యాపన్స్ దట్ మీన్స్ ఇట్ ఇస్ అ క్లియర్ ఇండికేషన్ దట్ యు నో యు వుడ్ నెవర్ నో వాట్ హ్యాపన్స్. సో ఇట్స్ బెటర్ టు హ్యావ్ ద ఇన్సూరెన్స్ సో బిఫోర్ యూ కమ్ టు ద ఆస్ట్రేలియా. అది ఒక వన్ ఆఫ్ ద థింగ్స్ అండి వీ వాంట్ టు టెల్ ఎవ్రీ వన్ యూనో to have that. It's a must, it's not optional basically. So ala memu community requests ante emi community nunchi mananu requests vastunayo manaki aa requests laki memu respond aitha untam and we will try to do our best and we don't guarantee that we will serve every request. Ante prathi okkalu ippudu kontha mandi jobs ani adugutaru lekapothe migration ani adugutaru ante memu only what we will do, we will guide them in a right direction and we don't give any unprofessional or any advices which is not which are not within our capacity. Basically immigration advice adugithe meme ibbam endukante maaku telisina immigration agent ki ellamantam ledante taxation advice adigithe taxation maaku telisina maaku integrated accounts they been supporting us from the day one. They are the ante RSBs mani telugu mana తెలుగు నుంచి తెలుగు బిజినెస్ మ్యాన్ ఈజ్ వెరీ సక్సెస్ఫుల్ అండ్ ఈజ్ బీన్ సపోర్టింగ్ అస్. అలాంటి వాళ్ళకు మనము రెఫర్ చేస్తాం. సో వీ డోంట్ అడ్వైజ్ పీపుల్ ఆన్ ఇమిగ్రేషన్ టాక్సేషన్ జాబ్స్ అండ్ వీ డోంట్ డూ దట్ టు అన్ ఎక్స్టెంట్ బట్ వీ విల్ గైడ్ దెమ్ ఇన్ అ డైరెక్షన్. అంతే వీళ్ళ వాళ్ళు ఓన్లీ మేము డైరెక్షన్ గైడ్ చేయగలుగుతాం తప్పితే మేము పర్సనల్ అడ్వైజెస్ అనేది మేము జనరల్ గా ఇవ్వమండి అట్లాంటి వాటి మీద. ఐ మీన్ థ్యాంక్ యూ దట్ ఈస్ అండి మోస్ట్లీ కవర్డ్ ద థింగ్స్ దట్ వీ హావ్ డన్ ఓవర్ ద ఇయర్స్ అండ్ వీ హావ్ డన్ లాట్ మోర్ బట్ ఆబ్వియస్లీ వన్ అవర్ సరిపోదు మనకు చెప్పకపోతే అందుకని. థ్యాంక్ యూ సో మచ్ అండి, చాలా చక్కని హెల్ప్ చేస్తున్నారు మీరు చేశారు. ఓకే ప్రవీణ్ గారు చెప్పండి. మేడం మీరు ఎగ్జిక్యూటివ్ చైర్మన్ గా అయ్యారు అంటే స్టూడెంట్ లైఫ్ నుండి దాంట్లో వాలంటరీగా సర్వీస్ చేస్తూ ఇంట్రెస్ట్ తో ఎగ్జిక్యూటివ్ చైర్మన్ అయ్యారు. మీ బాధ్యతలు ఏంటి, మీ ఫీలింగ్ ఏంటి, మీ హ్యాపీ ఏంటి? లైక్ ఎ ఫీలింగ్ లైక్ ఎ హానర్డ్ అండ్ ఇట్ ఇస్ ద లైక్ యు నో ద గాడ్ గిఫ్ట్. yes
ఒక విధంగా చెప్పాలి అని అంటే ఇవాళ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ అవ్వడం అనేది ఏంటంటే నా ఏజ్ కానీ అది ఇట్స్ లైక్ ఎ వెరీ బిగ్ పొజిషన్ బట్ ఐఎమ్ వెరీ ప్యాషనేటెడ్ కమింగ్ టు తెలుగు అండ్ తెలంగాణ కమ్యూనిటీ సో ఐ కెన్ డూ ఇట్ అండ్ ఐ వాంట్ టు డూ ఇట్ రిగార్డ్లెస్ అదే ఇప్పుడు అందులో వచ్చేసరికి ఏంటంటే మాకు ఆర్గనైజేషన్ మేము స్టార్టింగ్ లో పెట్టుకున్నప్పుడు కానీ అప్పటి నుంచి ఇప్పటి వరకు ఏంటంటే డే బై డే అండ్ ఇయర్ బై ఇయర్ ఇట్స్ గ్రోయింగ్ అండ్ అవర్ సర్వీసెస్ ఆల్సో యు నో ఇట్స్ గోయింగ్ ప్రెటీ మచ్ ఇట్స్ లైక్ ఎక్స్టెండ్ అప్ టు ద కమ్యూనిటీ ఈ సందర్భాలలో వీ హ్యావ్ టు వర్క్ విత్ డిఫరెంట్ డిఫరెంట్ ఆర్గనైజేషన్స్ వరల్డ్ వైడ్ అండ్ వీ నీడ్ టు వర్క్ విత్ ఆర్గనైజేషన్స్ లోకల్ ఆర్గనైజేషన్స్ ఇప్పుడు మన తెలుగు కమ్యూనిటీ ఆర్గనైజేషన్స్ కానీ తెలంగాణ కమ్యూనిటీ ఆర్గనైజేషన్స్ కానీ అండ్ అదర్ కమ్యూనిటీ ఆర్గనైజేషన్స్ కానీ ఎందుకంటే వీఆర్ లివింగ్ ఇన్ ఆస్ట్రేలియా అండ్ వీఆర్ గెటింగ్ ఫండ్ అండ్ వీఆర్ గెటింగ్ కైండ్ ఆఫ్ ఫినాన్షియల్ హెల్ప్ ఫ్రమ్ ద ఆస్ట్రేలియన్ కమ్యూనిటీ ఆస్ట్రేలియన్ కౌన్సిల్స్ అండ్ గవర్నమెంట్ దెర్ ఆర్ డిఫరెంట్ ఆస్పెక్ట్స్ బికాస్ మాకు ప్రజెంట్ వచ్చేసేసి మేము తెలంగాణ నుంచి అయినా కానీ డజంట్ మ్యాటర్ తెలుగు నుంచి ఆంధ్ర నుంచి ఎక్కడి నుంచి అయినా కానీ ఏంటంటే మన గవర్నమెంట్స్ దే డోంట్ హెల్ప్ వాళ్ళ దగ్గర నుంచి మనం హెల్ప్ కోరడం కూడా ఏంటంటే ఇట్స్ లైక్ డిఫరెంట్ ఇట్స్ నాట్ గోన్ హ్యాపెన్ అండ్ ఇక్కడ ఏంటంటే మన కాలం మీద మనమే నిలబడాలి ఇండివిజువల్గా ఎండ్ ఆఫ్ ద డే ఏంటంటే కమ్యూనిటీకి కూడా ఏంటంటే వి నీడ్ టు గివ్ ఎ కైండ్ ఆఫ్ సపోర్ట్ వి నీడ్ టు గివ్ ఎ కైండ్ ఆఫ్ హ్యాండ్ we are there for you okay in a certain uncertainty situations vachinappudu alanti sandarbhalallo manam endanante oka kind of understanding anedi local organizations tho gaane a same interest like you know vallu kuda endanante mana community kosam ipudu ayyade any community doesn't matter punjabi community ah lekapothe australian community ah lekapothe edunte mana telugu community ah whoever adi pg indian kavachchu lekapothe edunte mana any other community nepal community kavachchu evaranna gaane వాళ్ళ కామన్ ఇంట్రెస్ట్ అండ్ మన కామన్ ఇంట్రెస్ట్ వచ్చేసి ఏంటంటే మన కల్చర్ డిఫరెంట్ వాళ్ళ కల్చర్ డిఫరెంట్ బట్ ఎండ్ ఆఫ్ ద డే ద మోటో ఈస్ సేమ్ మోటో ఈస్ సేమ్ సో వాళ్ళతో మేము కలిసి పనిచేసినప్పుడు వాళ్ళ ఈవెంట్లకు మేము వెళ్ళడము మా ఈవెంట్లకు వాళ్ళు రావడము సో ఏదైనా కైండ్ ఆఫ్ ఇంకేమైనా సజెషన్స్ కానీ లేకపోతే ఏదంటే ఏదైనా డెవలప్మెంట్ మీద సంబంధించి ఆర్గనైజేషన్కి సంబంధించిన ఇంటర్నల్ కానీ ఎక్స్టర్నల్కి సంబంధించిన యూనో స్ట్రాటజీస్కి సంబంధించినప్పుడు కానీ ఏంటంటే వీ నీడ్ టు హ్యావ్ ఎ కైండ్ ఆఫ్ కమ్యూనికేషన్ టు యూనో షేర్ ఈచ్ అదర్ ఆ విధంగా మీకు ఏంటంటే వేరే ఆర్గనైజేషన్స్ తోటి కలిసి పనిచేయడము వాళ్ళతో ఒక కైండ్ ఆఫ్ రిలేషన్ అనేది డెవలప్ చేసుకుంటూ వెళ్ళడము ప్లస్ మాకేంటంటే 2013 నుంచి ఏంటంటే వీఆర్ లైక్ ఒక ఆర్గనైజేషన్ స్టార్ట్ చేయాలి మన కమ్యూనిటీకి అంటే ఒక ప్లాట్ఫామ్ ఉండాలని ఒక మోటో బట్ ఏంటంటే వేర్ వీ నీడ్ టు గెట్ ద ఫండ్స్ వేర్ వీ నీడ్ టు డూ వాట్ వీ నీడ్ టు డూ అండ్ దానికి ఎంత ఖర్చు అవుతుంది వీఆర్ ఇన్ ఆస్ట్రేలియా ఇట్స్ ఎవ్రీథింగ్ ఇస్ ఇన్ ఎ డాలర్ దానికి చాలా పెద్ద మొత్తంలో అవుతుంది ఇలా 4,000 మందికి 5,000 మందికి ఏంటంటే ద డే వన్ వీ స్టార్టెడ్ ద ఆర్గనైజేషన్ ఎవ్రీథింగ్ ఈస్ ఫ్రీ వీ డిడ్ంట్ చార్జ్ ఎ సింగిల్ డాలర్ అప్ టు నౌ మళ్ళీ మాకు వచ్చేసరికి ఏంటంటే చాలా యాక్టివిటీస్ జరుగుతూ ఉంటాయి ఇప్పుడు మన పండుగలు కానీ ఇప్పుడు తెలంగాణ ఫార్మేషన్ డే అయినా కానీ లేకపోతే ఏదంటే బతుకమ్మ కానీ ఇవన్నీ ఏంటంటే ఒక 5 మందితో 10 మందితో 20 మందితో ఒక నెంబర్లో చెప్పేటట్టు ఉండదు ఇట్స్ లైక్ ఎ బిగ్ ఫిగర్ వాళ్ళందరికీ ఏంటంటే వాళ్ళకి అరేంజ్మెంట్స్ చేయాలి వాళ్ళకు డ్యాన్స్ యాక్టివిటీసే కావచ్చు ఆడియో కావచ్చు వీడియో కావచ్చు హాల్స్ కావచ్చు అక్కడ సేఫ్టీ కావచ్చు లేకపోతే ఫుడ్ కావచ్చు వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఇట్స్ గోన్ బి ఎన్ ఎ బిగ్ నెంబర్ అండ్ వాట్ ఎవర్ వీ నీడ్ టు డూ ఇట్స్ కొన బి అమౌంట్ వైజ్ వచ్చేసరికి కూడా ఇట్స్ కొన బి ఎ బిగ్ మెంబర్ దానికి మనకి ఏంటంటే ఒక విధంగా మనకు సపోర్ట్ చేయడానికి స్పాన్సర్స్ అవసరము ఆ క్లయింట్స్ని మనం మెయింటైన్ చేయాలి వాళ్ళకు కూడా ఏదైనా అవసరాలు ఉంటాయి వాళ్ళకి ఏదో ఒక హెల్ప్ ఉంటుంది ఇట్స్ లైక్ ఎ గివ్ అండ్ టేక్ మనం కమ్యూనిటీకి పని చేసినా కూడా ఏంటంటే వీఆర్ ద రెస్పాన్సిబిలిటీ ఫెలోస్ వీఆర్ రన్నింగ్ ద ఆర్గనైజేషన్ అండ్ వీఆర్ గోయింగ్ అండ్ వీఆర్ ఆస్కింగ్ సమ్ అమౌంట్ ఓకే హెల్ప్ అవర్ కమ్యూనిటీ అండ్ వాళ్ళకు కూడా అదే ఇంట్రెస్ట్ ఉంటుంది మన కమ్యూనిటీకి హెల్ప్ చేయాలని బట్ ఆన్ టాప్ ఆఫ్ ద హ్యాండ్ ఇండివిజువల్ గా కూడా ఏంటంటే కైండ్ ఆఫ్ రిక్వెస్ట్లు అనేటివి వస్తూ ఉంటాయి ఎందుకంటే అరే నువ్వు వచ్చిన మీరు వచ్చిండ్రు మీరు అడిగినరు మీరు పండుగలు చేస్తా అంటున్నారు పబ్బాలు చేస్తా అంటున్నారు కమ్యూనిటీ అన్నారు మిమ్మల్ని చూసి కూడా ఆర్గనైజేషన్ చూసి మిమ్మల్ని చూసి కమ్యూనిటీని చూసి కూడా మేము అమౌంట్ ఇచ్చినాం కాబట్టి వాళ్ళకు కూడా పర్సనల్ గా మనం ఏదో కొన్ని విషయాలలో బిజినెస్ పరంగా కావచ్చు వ్యక్తిగతంగా కావచ్చు వీ హావ్ టు హెల్ప్ అంటే వీ హావ్ టు గివ్ సమ్ అమౌంట్ ఆఫ్ అవర్ పర్సనల్ టైమ్ టు ద కమ్యూనిటీ ఆన్ టాప్ ఆఫ్ దాట్ టు కీప్ అవర్ క్లయింట్స్ in a you know healthy manner lo manam pettukovali anukunnappudu endanante we need to be very friendly and our relation anedi kuda manam build up cheyalsu untadi it is not a private limited it is a not for profit organization but end of the day how good you maintain the relation that organization growth will be that much excellent andi correct so mari ee forum motto enti sir మా ఫోరం మోటో వచ్చేసేసి ఇంతకుముందు మా ప్రెసిడెంట్ రాజు వేముల చెప్పినట్టు కానీ వైస్ ప్రెసిడెంట్ లక్ష్మీ నూపుల చెప్పినట్టు కానీ లేకపోతే ఇంతకుముందు ఉన్న ప్రెసిడెంట్లు కానీ ఇంతకుముందు ఉన్న కమిటీ చేసిన విధంగా
ఒకటే ఒకటే అండి, సింపుల్, వెరీ స్ట్రైట్ ఫార్వర్డ్. అంటే అందులో కమ్యూనిటీకి సంబంధించింది వాట్ ఎవర్, లైక్ హూ ఎవర్, డజంట్ మ్యాటర్, ఇఫ్ యూ కెన్ వి ఆర్ దేర్. మాకు యాక్సిడెంట్ రూపంలో ఇక్కడికి వచ్చేసరికి ఏంటంటే ఇండియాలో ఎంతమంది ఎంత రిచ్ అయినా ఎంత ఫినాన్షియల్గా హౌ స్ట్రాంగ్ దే ఆర్, వన్స్ దే ఆర్ ఇన్ ఆస్ట్రేలియా ఇట్ డజంట్ మేక్ బిగ్ డిఫరెన్స్ బికాస్ యూ ఆర్ లివింగ్ ఇన్ ఎ డిఫరెంట్ వరల్డ్. Yes. ఇప్పుడు పాండమిక్ సిచ్యువేషన్ వచ్చేసింది. ఈవెన్ ఐఎమ్ టేకింగ్ లైక్ వన్ ఆఫ్ ద ఎగ్జాంపుల్ మై పర్సనల్ గా, నాకు వచ్చేసరికి ఏంటంటే జస్ట్ ఐ గాట్ లైక్ యునో వన్ న్యూ బోర్న్ బేబీ. నా ఆంటీ, నా అంకుల్ గానీ, మమ్మీ గానీ, డాడీ గానీ ఏంటంటే దే ఆర్ నాట్ ఏబుల్ టు కమ్ బికాస్ ఆఫ్ ట్రావెల్ బ్యాన్. Yes. Because of my personal profession and all that, I'm in Sydney. I'm located in Melbourne. My wife herself, she is in Melbourne. And she has to take a bed rest at least for like 4 weeks to 6 weeks. Oh. లేకపోతే నేను జాబ్ వెళ్ళిపోయాను అనుకో, ఐ విల్ బి ఇన్ ఫైనాన్షియల్ క్రైసిస్. ఒక పక్క పర్సనల్ లైఫ్ ని మెయింటైన్ చేయాలి, ఇంకొక విధంగా ప్రొఫెషన్ మెయింటైన్ చేయాలి, అండ్ ఐ డోంట్ హ్యావ్ ఎనీ అదర్ హెల్ప్ ఫ్రమ్ మై ఫ్యామిలీ మెంబర్స్ బికాస్ ఆఫ్ ట్రావెల్ బ్యాన్. యు ఓన్లీ టేక్ కేర్ ఆఫ్ యువర్ ఫ్యామిలీ నౌ. దే ఆర్ క్రయింగ్ బ్యాక్ హోమ్. పర్సనలీ వి ఆర్ స్ట్రగ్లింగ్ అండ్ ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ హార్ట్ బర్నింగ్ సిచ్యువేషన్. బట్ హూ ఇస్ లుక్ ఆఫ్టర్ ఇఫ్ ఐఎమ్ నాట్ ఇన్ ద పొజిషన్ అండ్ మై ఫ్యామిలీ ఇస్ నాట్ ఇన్ ద పొజిషన్? Who will look after my baby and my wife? Yes. My community. Inni samacharala nunchi nenu community ki service chesinanduku I'm paid off today. And everyone like you know courage cheskon raavadam gaani oka kind of support kaavadam gaani lekapothe hospital tisko povadam gaani like all kind of needs. Yes. Avanni gala naku fulfill avutunnayi today. Nenu ila na job nenu comfort ga cheskogalugutunna, na family members kuda vallu baagunnaru ani cheppi vallu comfort ga unnaru. ఇవన్నీ ఎలా సాధ్యం అవుతాయంటే వి హావ్ ఎ వన్ ప్లాట్ఫామ్, వి ఆర్ వర్కింగ్ ఫర్ ఇట్ అండ్ వి ఆర్ బికమ్ లైక్ ఎ కైండ్ ఆఫ్ యు నో నోన్ ఫెలో ఫర్ అవర్ కమ్యూనిటీ అండ్ అవర్ కమ్యూనిటీ ఇస్ స్టాండింగ్ ఇన్ ఫ్రంట్. ఓకే, డజన్ మ్యాటర్ వాట్ ఎవర్ ద సిచ్యువేషన్ కమ్స్, వి ఆర్ దేర్ ఫర్ యు. దిస్ ఇస్ వాట్ ద కమ్యూనిటీ ఆర్గనైజేషన్స్ డస్. ఇప్పుడు మాకు ఇక్కడ వచ్చేసరికి ఇన్సిడెంట్స్ జరుగుతాయి, యాక్సిడెంట్లు జరుగుతూ ఉంటాయి, వాళ్ళ పిల్ల వాళ్ళ తల్లిదండ్రులు ఫోన్లు చేసి ఏడుతూ ఉంటారు మా వాళ్ళకి ఏమైందో అని అంటారు. అంటే మేము ఇండియన్ కౌన్సులేట్ తోటి మాట్లాడాలి, మీ వీసాలు ఆర్గనైజ్ చేయాలి, ప్లస్ వాళ్ళకు వీసా తొందరగా వచ్చే విధంగా ప్రయత్నం చేయాలి. ప్రయత్నం మాత్రమే, కాంట్ గివ్ ఎనీ గ్యారంటీ, బట్ ప్రయత్నం చేయాల్సి. ఇప్పుడు రాజుగారు మాకు ప్రెసిడెంట్ చెప్పినట్టు ఏంటంటే డెడ్ బాడీస్ ఉంటాయి, వాళ్ళకి అవన్నీ ఫార్మాలిటీస్ ఉంటాయి, అవన్నీ మేము ఫుల్ఫిల్ చేయాల్సి ఉంటుంది. వాళ్ళ బాడీ ఇండియాకి వెళ్ళేంత వరకు వాళ్ళు ఫోన్ చేస్తూ ఉంటారు, వీళ్ళు ఫోన్ చేస్తూ ఉంటారు, వీళ్ళు బాధపడతారు, వాళ్ళు బాధపడతారు, మధ్యలో వీఆర్ లైక్ యునో బ్రిడ్జ్ చుట్టూ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఇక్కడ ఇక్కడ లోకల్గా ఉన్న గవర్నమెంట్స్ తోటే కానీ లేకపోతే పోలీస్ డిపార్ట్మెంట్స్ తోటే ఆ విధంగా ఇవన్నీ ఒక ఎత్తు. రెండొక ఎత్తు కూడా ఏంటంటే మేము ఇన్ డిఫరెంట్ డిఫరెంట్ సిచ్యువేషన్స్ కొన్నిసార్లు ఏంటంటే అక్కడ మన లోకల్ గవర్నమెంట్ తోటి పనిచేయాల్సి ఉంటుంది, ఇక్కడ గవర్నమెంట్ తోటి పనిచేయాల్సి ఉంటుంటుంది. ఒకసారి ఒకవైపు ఆర్గనైజేషన్ స్ట్రెంగ్తన్ చేయడానికి, ఆర్గనైజేషన్ కూడా ఫండ్స్ డెవలప్ చేసుకోవడానికి, ఇంటర్నల్ గా కూడా ఏంటంటే ఆర్గనైజేషన్ కమిటీలో ఒక హెల్దీ ఎన్విరాన్మెంట్ అనేది క్రియేట్ చేసుకోవాలి, మెయింటైన్ చేసుకోవాలి, ఎలాంటి డిఫరెన్స్ అనేది రాకుండా చూసుకోవాలి. ఈ ఆర్గనైజేషన్ కానీ ఫ్యూచర్ అనేది ఏంటి అనేది కూడా మనం ఒక ఒక ఇండికేటివ్, ఒక మార్క్ అనేది పెట్టుకుంటూ ఉండాలి. ప్లస్ ఇవాళ మనం ఏంటంటే ఒక ఆర్గనైజేషన్ పెట్టుకున్నప్పుడు ఏంటంటే ఇట్ ఈస్ నాట్ లైక్ యునో కంప్యూటరైజ్డ్ థింగ్. మనకు కమ్యూనిటీ నుంచి ఎలాదైనా అలార్మ్స్ వచ్చినాయి, మనకి ఏదైనా వచ్చినప్పుడు ఏంటంటే వి హావ్ టు ఇంపాక్ట్. ఇప్పుడు ఓన్లీ మన తెలంగాణ కమ్యూనిటీ, తెలుగు కమ్యూనిటీ లేకపోతే ఇండియన్ కమ్యూనిటీ ఒకటే కాదు, ఇలా లోకల్గా మనం ఆస్ట్రేలియాలో ఉన్నాం, ఆస్ట్రేలియా నుంచి కూడా ఇక్కడ మాకు ఇంతకుముందు బుష్ ఫైర్స్ అనేటివి జరుగుతూ ఉంటాయి, ఏదో ఒక రకమైన కైండ్ ఆఫ్ సిచ్యువేషన్స్ అనేవి క్రియేట్ అవుతాయి. ఇక్కడ లోకల్ కమ్యూనిటీకి పని చేసుకుంటూ అక్కడ తెలంగాణ కమ్యూనిటీకి, తెలుగు కమ్యూనిటీకి, ఇండియన్ కమ్యూనిటీకి సిచ్యువేషన్స్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఇఫ్ మా ఒక మా దగ్గరికి ఏదైనా ఒకటి వచ్చింది యాజ్ ఎ కమ్యూనిటీగా మేము రెస్పాండ్ కావాలి అనుకున్నప్పుడు వీఆర్ ఇన్ ఫ్రంట్ అండ్ వీ హావ్ అందులో కొన్ని చెప్పేటివి చెప్పనివి అన్ని కలిపి ఏంటంటే కొన్ని ఆ రిలేషన్స్ అనేటివి మెయింటైన్ చేయడం అనేది ఇట్ ఈస్ ద రోల్ దట్ ఐ డు. Yes, చాలా చాలా చక్కగా చెప్పారండి. నిజం, ఇంత దూరం నుంచి ఇండియా నుంచి అక్కడికి వచ్చిన వాళ్ళకు ఎవరూ లేరు అనే బాధపడకుండా మీరు మీకు చేతనైన సహాయం అన్ని రకాలుగా చేస్తున్నారు. నిజంగా మీ కమ్యూనిటీకి హ్యాట్స్ ఆఫ్ అండి, మీ ఫోరమ్ కి హ్యాట్స్ ఆఫ్. ఎగ్జాక్ట్లీ ఎగ్జాక్ట్లీ, అదేంటంటే మాకు ఇండివిజువల్ గా ఇట్ గివ్స్ లాస్ట్ ఆఫ్ లాట్ ఆఫ్ బూస్ట్.
అంటే నేను కష్టపడుతున్నా, నా భార్య పిల్లల్ని చూసుకుంటున్నా, నేను సంపాదించుకుంటున్నారు సంపాదించుకుంటున్నా అనేది అనుకుంటే ఏంటంటే, పది మందికి హెల్ప్ చేసిన అన్నప్పుడు ఏమైతుంది అంటే ఇట్స్ లైక్ యునో మిలియన్ డాలర్స్ ఆత్మసంతృప్తి అంటారు కదా, సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అది వస్తుంది. సర్వీస్ వల్ల వచ్చేది అది ఒక్కటే, ఇంకేం రాదు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి ప్రవీణ్ గారు. లక్ష్మి గారు చెప్పండి. శ్రీదేవి గారు, ఫోరం కి ఆస్ట్రేలియా గవర్నమెంట్ ద్వారా ఏదైనా సహాయ సహకారాలు అందుతున్నాయండి? ఇది ఆస్ట్రేలియా ఇస్ ఎ మల్టీకల్చరల్ కంట్రీ అండి. సో ఆస్ట్రేలియా గవర్నమెంట్ నుంచి కానీ లేకపోతే మల్టీకల్చరల్ టీమ్ నుంచి కానీ మాకు చాలా సహాయం అందుతుందండి. అలాగే ఆస్ట్రేలియన్ గవర్నమెంట్ అనే కాకుండా ఇక్కడ చాలా తెలంగాణ బిజినెసెస్ ఉన్నాయండి. ఇప్పుడు రాజు చెప్పినట్లు, ప్రవీణ్ చెప్పినట్లు, మాది ఇట్స్ ఎ నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ అండి. సో వి నీడ్ ఫండ్స్ టు డూ ఆల్ దీస్ ఫెస్టివల్స్, బతుకమ్మ కానీ ఉమెన్స్ డే కానీ ఏది చేయాలన్నా మాకు ఫండ్స్ అవసరం ఉంటుంది. సో మేము ఈ తెలంగాణ ఆర్గనైజే బిజినెస్ మీ పీపుల్ దగ్గరికి వెళ్ళి వి విల్ ఆస్ దెమ్ అన్నమాట, మేము ఇట్లా ఈవెంట్ చేస్తున్నాము, తెలంగాణకు సపోర్ట్ చేస్తున్నాము, లేకపోతే తెలంగాణ కల్చర్ని మేము ప్రమోట్ చేస్తున్నాము, సో యూ నీడ్ టు సపోర్ట్ అస్ అని అన్నప్పుడు మా తెలంగాణ వాళ్ళు చాలా మంది ముందుకు వస్తున్నారండి. తెలంగాణ బిజినెస్ పీపులే కాకుండా మల్టీకల్చరల్ పీపుల్ వస్తున్నారు, తెలుగు వాళ్ళు వస్తున్నారు, అందరూ దే ఆర్ కమింగ్ అండ్ సపోర్టింగ్ అవర్ కాజ్ అండి. ఇట్స్ రియల్లీ అప్రిషియేటింగ్. ఐ జస్ట్ వైల్ వి ఆర్ ఆన్ ద రేడియో అండి, ఐ వాంట్ టు థ్యాంక్ ఆల్ అవర్ స్పాన్సర్స్. ఇప్పుడు ఇంటిగ్రేటెడే కానీ లేకపోతే ఏ ఆర్గనైజేషన్ వచ్చి మాకు సపోర్ట్ చేసినా వి వాంట్ టు థ్యాంక్ దెమ్. అండ్ గవర్నమెంట్ కూడా చాలా సపోర్ట్ చేస్తుందండి ఇందులో, సో వి ఆల్వేస్ వాంట్ టు థ్యాంక్ దెమ్. సూపర్ అండి, నిజంగా మీకు హెల్ప్ చేస్తున్న అన్ని ఆర్గనైజేషన్ కి థ్యాంక్స్. ఎందుకంటే కష్టంలో ఉన్న చాలా మంది ఇండియన్ పీపుల్ కి మీరు సర్వీస్ చేస్తున్నారు. కొన్ని చెప్పేవి ఉన్నాయి, కొన్ని చెప్పని ఉన్నాయని మీరే చెప్తున్నారు. సో దట్ ఈస్ గ్రేట్ థింగ్ అండి, నిజంగా హ్యాట్స్ ఆఫ్ అండి వన్స్ అగైన్. ఇంకా టు యాడ్ ఆఫ్ టు దట్ అండి, మేము ఓన్లీ ఇండియన్ కమ్యూనిటీకి అనే కాదండి, ఇప్పుడు మేము బ్లడ్ డొనేషన్స్ కూడా చేస్తామన్నమాట. ఇక్కడ ఆస్ట్రేలియన్ రెడ్ క్రాస్ ఆర్గనైజేషన్స్ కి ఎవ్రీ ఇయర్లో మేమంతా ఒక గ్రూప్గా వెళ్ళి ఇక్కడ బ్లడ్ డొనేషన్స్ చేస్తామండి. అది కూడా ప్రతి 6 మంత్స్కి ఒకసారి తప్పకుండా ఆర్గనైజ్ చేసి చేస్తామండి. అలా కాకుండా మేము ఇక్కడ డొనేషన్స్ ఫండ్స్ రేజ్ చేసి ఇక్కడ ఆర్గనైజేషన్స్కి ఫ్రైడే అప్పీల్ అని కానీ లేకపోతే మెగ్రాత్ ఫౌండేషన్ అని కానీ ఇంటర్నేషనల్ కమ్యూనిటీస్కి ఇట్లా మేము ఏదైనా ఈవెంట్ చేసినప్పుడు ఈ ఫండ్స్ అన్ని గ్యాదర్ చేసి వాళ్ళకు కూడా సపోర్ట్ చేస్తామండి. నాట్ ఓన్లీ సపోర్టింగ్ ద టు ప్రమోట్ ద ఇండియన్ తెలంగాణ కల్చర్, వి ఆల్సో సపోర్ట్ ద ఆస్ట్రేలియన్ కమ్యూనిటీ అట్ ద సేమ్ టైం. నైస్ అండి, నైస్ అండి. ఇంకా మీరు ఫ్యూచర్ లో ఇంకేమైనా కార్యక్రమాలు ఇంకా ఏమైనా చేస్తున్నారా, చేయబోతున్నారా? చెప్పండి. సో ఫ్యూచర్ యాక్టివిటీస్ గురించి అంటే లైక్ వి యాక్చువల్లీ దిస్ ఇయర్ మేము ఏమనుకున్నాం అంటే లాస్ట్ ఇయర్ వరకు 5 ప్లేసెస్ లో మేము బతుకమ్మ చేశామండి. అంటే మెల్బోర్న్ లో, అంటే విక్టోరియాలో మెల్బోర్న్ లో మేము 5 డిఫరెంట్ ప్లేసెస్ లో బతుకమ్మ చేసాము, ఇంక్లూడింగ్ ఇన్ పార్లమెంట్ అండి. సో వి ఇంట్రడ్యూస్డ్ అవర్ ఫెస్టివల్ టు అవర్ ఫెస్టివల్ అండ్ అవర్ కల్చర్ టు ద పార్లమెంట్ యాజ్ వెల్. సో యాక్చువల్ పార్లమెంట్ హౌస్ లో మేము లాస్ట్ 2 ఇయర్స్ నుంచి బతుకమ్మ ఫెస్టివల్ సెలబ్రేట్ చేయడం జరుగుతుంది. దాంతో పాటుగా ఈ ఇయర్ ఏం చేద్దాం అనుకున్నామంటే లైక్ దెర్ ఈస్ అ సెంటర్ ఇన్ మెల్బర్న్ వే ఆ సెంటర్లో పెద్ద ఫెస్టివల్స్ జరుగుతాయండి. దట్స్ కాల్డ్ ఫెడరేషన్ స్క్వేర్ అని అంటారు. సో లైక్ దివాళీ, ఈవెన్ మన ఇండియన్ ఫెస్టివల్స్ దివాళీ, హోలీ ఇట్లాంటి మన నేషనల్ లెవెల్ ఫెస్టివల్స్ ఏవైతే ఉన్నాయో అవి అక్కడ సెలబ్రేట్ చేస్తారు. దట్ ఈస్ ఇట్స్ లైక్ ఏ ఫోకల్ పాయింట్ ఫర్ కల్చరల్ సెలబ్రేషన్స్ అండి. సో ఆ పాయింట్లో మనము ఈ ఇయర్ బతుకమ్మ ఫెస్టివల్ సెలబ్రేట్ చేయడానికి మేము ప్లాన్ చేసినాము. బేసిక్గా ఏంటంటే వి కమ్యూనికేటెడ్ విత్ ద వెన్యూ అండ్ అదర్ స్టఫ్ హెస్ బిన్ ఆర్గనైజ్డ్. కాకపోతే ఇప్పుడున్న పరిస్థితులలో వెదర్ దట్ వుడ్ బి పాసిబుల్ ఆర్ నాట్ పాసిబుల్ అనేది ఇంకా మేము వీఆర్ ఇన్ డైలమా యాజ్ ఆఫ్ నౌ బికాస్ ఆఫ్ ద కోవిడ్ 19. బట్ దట్ వాస్ ద వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ థింగ్ వి ప్లాన్ ఫర్ దిస్ ఇయర్.
దాంతో పాటుగా ఇప్పుడు మనకు ఈ COVID-19 అంటే కరెంట్ సిచ్యువేషన్ కి రెస్పాండ్ అవుతూ మేము ఏం చేస్తున్నాం అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ టు ఆల్ ద ఎంటీఎఫ్ కమిటీ మెంబర్స్. ఎందుకు అనంటే ఇప్పుడు మేము COVID-19 స్టూడెంట్స్ కోసం అని చెప్పి గ్రాసరీ కిట్స్ ఇస్తున్నామండి అందరికీ. పిల్లలకు ఒక రిజిస్ట్రేషన్ పోర్టల్ క్రియేట్ చేసినాము. ఆ రిజిస్ట్రేషన్ పోర్టల్లో ఎవరైతే మాకు హెల్ప్ కావాలని రిజిస్టర్ చేసుకుంటారో, నాట్ జస్ట్ ద గ్రాసరీస్, వాళ్ళకు టాక్సేషన్ అడ్వైస్ కావాలన్నా, అంటే ఇప్పుడు గవర్నమెంట్ కొంత ఫండింగ్ వాళ్ళకి ఇస్తున్నది డిఫరెంట్ స్టేజెస్లో డిఫరెంట్ ఫార్మ్స్లో గవర్నమెంట్ నుంచి ఫండింగ్ వస్తున్నది COVID-19 ఎఫెక్టెడ్ పీపుల్కి. సో టు యాక్సెస్ దోస్ ఫండ్స్, అంటే అవి ఎట్లా యాక్సెస్ చేయాలి, దానికి కావాల్సిన అడ్వైజ్ కావాలని టాక్సేషన్ అయిపోయిన కానీ, లేకపోతే ఇమిగ్రేషన్లో కూడా ఇప్పుడు కొంతమంది వీసాస్ అయిపోయిన వాళ్ళకి అది వాళ్ళకి వాళ్ళ సిచ్యువేషన్ ఎట్లా ఉండబోతుంది, ఆటోమేటిక్గా వీసా ఎక్స్టెన్షన్ అవుతుందా లేదు, అంటే టీఆర్ మీద ఉన్న వాళ్ళకి వాళ్ళ పరిస్థితి ఏంది, వాళ్ళకి ఎక్స్టెన్షన్ కూడా వాళ్ళకు వీసా ఎక్స్టెన్షన్స్ ఏమన్నా అప్లికబుల్ అవుతాయా, వీటికి సంబంధించిన అడ్వైజ్ ఇవ్వడానికి కూడా మేము మైగ్రేషన్ ఏజెంట్స్తో కొంతమంది ఏజెంట్స్తో కాంటాక్ట్లోనూ మాకు వచ్చిన క్వెరీస్ని మేము వాళ్ళకి ఫార్వర్డ్ చేయడం జరుగుతుంది. ప్లస్ ఈ టాక్సేషన్ క్వెరీస్ని కూడా మేము రిజిస్టర్డ్ ట్యాక్స్ ఏజెంట్స్కి ఫార్వర్డ్ చేసి వాళ్ళ హెల్ప్ అంటే ఫ్రీగా హెల్ప్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో దాంతో పాటుగా ఎవరైతే గ్రాసరీస్ అంటే స్టూడెంట్స్ జాబులు లేక ఇబ్బంది పడుతుండ్రో వాళ్ళ కోసము మినిమం గ్రాసరీస్ ఫర్ 2 వీక్స్ వాళ్ళకు సపోర్ట్ చేసుకోవడానికి అని చెప్పి మేము గ్రాసరీ కిట్స్ ఇవ్వడం జరుగుతుంది. యాక్చువల్లీ సో ఫార్ వి రిసీవ్డ్ 110 రిక్వెస్ట్లు అండి, 110 రిక్వెస్ట్లు మేము సర్వ్ చేసినాం సో ఫార్. 110 పీపుల్కి మేము ఈ గ్రాసరీ కిట్స్ ఇవ్వడం జరిగింది. డిఫరెంట్ ప్లేసెస్ ఆఫ్ ది మెల్బోర్న్ ఇస్తున్నామండి. సో ప్రస్తుతానికైతే అది జరుగుతుంది. సో ఈ దానికి గ్రాసరీస్ కిట్స్కి ఇవ్వడానికి ఇవ్వడానికి కావాల్సిన ఫండింగ్ అంతా వాలంటరీగా మా కమిటీ అంటే కమిటీ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో దే ఆర్ ఆల్ కాంట్రిబ్యూటెడ్ దేర్ ఓన్ పర్సనల్ మనీ అండి. అందరూ దే షేర్డ్ దేర్ పర్సనల్ మనీ టు డూ దిస్ కాజ్. సో ఐ రియలీ వాంట్ టు అప్రిషియేట్ ఆల్ ద ఎంటీఎఫ్ టీమ్ టు కమ్ ఫార్వర్డ్ టు హెల్ప్ ఆల్ దీస్ పీపుల్ హూ ఆర్ ఇన్ నీడ్ ఇన్ దిస్ సిచ్యువేషన్ అండి. సో ఫార్ వాట్ ఎవర్ వి హావ్ డన్ ఇట్స్ ద మనీ ఫ్రమ్ ద ఎంటీఎఫ్ కమిటీ పర్సనల్ మనీ అండి. సో దట్స్ వాట్ వి చేస్తున్నారు, అందరి సహకారాలతో అందరూ హెల్ప్ చేస్తున్నారు. ఐ యామ్ రియల్లీ ఫార్చునేట్ టు హావ్ ఎ వెరీ గుడ్ అండ్ స్ట్రాంగ్ టీమ్ లైక్ దిస్ అండి. అందరూ ఒక మెసేజ్ ఇట్లా మనకు ఇట్లా మనం చేద్దామని అనుకుంటున్నాము, వి నీడ్ సమ్ అంటే మాకు వచ్చిన ఫండింగ్ వేరే అయితే ఫండింగ్ ఉందో వి రియల్లీ కాంట్ యూజ్ దిస్ టు దిస్ పర్పస్ అన్లెస్ వి టెల్ ద స్పాన్సర్స్ దట్ వి యూజింగ్ ఇట్ ఫర్ దిస్ పర్పస్. సో అందుకని మేము పర్సనల్గా కాంట్రిబ్యూట్ చేసుకొని చేయడం జరుగుతుంది. అండ్ ద వే ఎవ్రీబడి వాలంటీర్లీ కేమ్ ఫార్వర్డ్ టు డొనేట్ ద మనీ వాజ్ రియలీ అప్రిషియేటబుల్ అండి. మేము ఎవరికి కాల్ చేసి మీరు ఒక 500 ఇవ్వండి 200 ఇవ్వండి అని ఎవరిని అడగలేదు. All the committee members, they, you know, voluntarily said, we will give the money, we will do this. So, which is really nice. Pachanganna, varikai vare, miru, miku. వాళ్ళు వాళ్ళే మనమే చేద్దాము, మనమే కమిటీ మెంబర్స్ మనీ వేసుకొని చేద్దాం అని చెప్పేసి దే హావ్ డన్ ఇట్ అండ్ దే కేమ్ ఫార్వర్డ్ అండ్ దే రియల్లీ డిడ్ ఎ గుడ్ జాబ్ అండి. ఓకే అండి, మనకు మన ఎన్ఆర్ఐ రేడియో సీఈఓ గారు వచ్చారండి. సార్, వెల్కమ్ టు ఎన్ఆర్ఐ రేడియో. నమస్కారం అండి శ్రీదేవ్ గారు. థ్యాంక్ యూ అండి, ఆస్ట్రేలియా నుంచి, నిజంగా తెలంగాణ ఫారం వర్స్ మెల్బోర్న్ నుంచి ప్రవీణ్ గారికి, తర్వాత రాజేంద్ర గారికి, లక్ష్మీరెడ్డి గారికి షో వింటున్నామండి. చాలా చక్కగా ఉంది మీరు అంటే ఆస్ట్రేలియాకి వచ్చిన వారిని రిసీవ్ చేసుకోవడం కానీ, మీరు చేస్తున్నటువంటి COVID-19 స్టూడెంట్స్ కి చాలా మందికి హెల్ప్ చేస్తున్నారు. చెప్పండి, గుడ్ ఈవినింగ్, రియల్లీ అప్రిషియేట్ అండి. Thank you so much, Andy. అంటే లైక్ ద రీజన్ వై వి అంటే టు బి హానెస్ట్ విత్ యూ, వి డోంట్ స్టిక్ విత్ ద స్టూడెంట్స్ అండి. ఎనీబడి హూ ఎఫెక్టెడ్ బై ద COVID-19 వి హెల్పింగ్ దెమ్ అండి. ఎందుకనంటే వి డోంట్ వాంట్ టు యునో కేటగిరైజ్ దెమ్ బేస్డ్ ఆన్ దర్ వీసా, బికాస్ ఇట్ కుడ్ బి ఎనీబడి, ఈవెన్ ద పిఆర్ ఈవెన్ ద సిటిజన్స్, దే మే ఈవెన్ ఎఫెక్టెడ్ అంటే వాళ్ళకు జాబులు, ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ వెళ్ళి
జాబులు పోయినాయి అనుకోండి, దెన్ దే వుడ్ హావ్ బీన్ బ్యాడ్లీ ఎఫెక్టెడ్. బట్ ఫర్ దోస్ పీపుల్ అట్లీస్ట్ గవర్నమెంట్, మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఆర్ కవర్డ్ బై ద గవర్నమెంట్ ఇనిషియేటివ్స్. అండ్ ఫర్ దోస్ హూ హెవెంట్ గాట్ దోస్ సార్ట్ ఆఫ్ ఫెసిలిటీస్, దెన్ మేము సపోర్ట్ చేస్తున్నాము. ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది ఎల్డర్లీ ఎల్డర్లీ ఉమెన్ కూడా రిక్వెస్ట్ చేసినారు గ్రాసరీస్ కోసము. And we helped them as well, and we didn't bother, you know, checking on their visas or what they doing, what avanni meme adagakunta, like general ga evaraithe request portal ku vastado, without looking at any other information, we've been serving them andi. Thank you andi, thank you Vilas garu, thank you for calling. Thank you Vilas garu, thank you so much. Thank you Vilas garu. Okay, Lakshmi garu. Cheppandi Sridev garu. మరి ఇంకా మీ టోటల్ గా ఫోరం తరపున ఫ్యూచర్ ప్లాన్స్ ఇంకేమైనా ఉన్నాయా? ఫ్యూచర్ ప్లాన్స్ ఇప్పుడు రాజు చెప్పినట్లు వి వర్ ప్లానింగ్ ఫర్ ఎ బిగ్ ఈవెంట్ అండి, బతుకమ్మ బిగ్ ఈవెంట్ కొరకు ప్లాన్ చేస్తున్నాము. అది కాకుండా ఇప్పుడు రాజు చెప్పినట్లు కమ్యూనిటీలో ఏదన్నా అవసరం ఉంటే కానీ, లేకపోతే ఎనీథింగ్ యూ కెన్ కమ్ అండ్ రిక్వెస్ట్ అండి, మేము 100% వచ్చి చేస్తాము, మా రాంగ్ అని మేము చేస్తాము అని కాకుండా వీ విల్ లుక్ ఇన్ టు, మేము ఒకవేళ మేము చేయగలిగితే తప్పకుండా చేస్తామండి. వి వాంట్ టు లుక్ ఎట్ ఎవ్రీ అదర్ కాజ్ అన్నమాట. సో ఈ ఈ ఈ సంవత్సరమే మేము ఇది కూడా చేసామండి, వన భోజనాలు అని కూడా ఈ సంవత్సరమే స్టార్ట్ చేసాము. సో వీఆర్ ట్రైంగ్ టు బీ ఇన్ ద కమ్యూనిటీ అనమాట, వాళ్ళు ఏది కావాలి అని అనుకుంటే వి వాంట్ టు ప్రొవైడ్ దెమ్ దోస్ సర్వీసెస్. ఓకే లక్ష్మి గారు, ఇప్పుడున్న పరిస్థితిలో అంటే ఈ కోవిడ్ ఎఫెక్ట్ వల్ల ఇప్పుడున్న పరిస్థితి అన్ని దేశాల్లో కూడా సరిగా లేదు కదా, మరి బతుకమ్మ పండుగ సెలబ్రేషన్స్ సాధ్యమేనంటారా ఆస్ట్రేలియాలో? ఇప్పుడున్న సిచ్యుయేషన్ లో, లాక్డౌన్ సిచ్యుయేషన్ లో కాకపోవచ్చు అండి. ప్రాబ్లీ వీఆర్ హోపింగ్ లాక్డౌన్ సిచ్యుయేషన్ తీసేస్తారు, ఆస్ట్రేలియాలో తీసేస్తారని వీఆర్ జస్ట్ హోపింగ్ అండి. ఒకవేళ ఎవ్రీథింగ్ వర్క్స్ అవుట్ దెన్ వీ విల్ ప్లాన్ ఫర్ ఇట్ అండి, కానీ ఇప్పుడున్న సిచ్యుయేషన్ లో ఐ డోంట్ థింక్ ఇట్ వుడ్ హ్యాపన్ అండి. ఆశించడంలో అలా మంచిగా జరగాలి, సెలబ్రేట్ చేసుకునే అవకాశం రావాలి అని ఆశించడంలో తప్పలేదు, కానీ ప్రస్తుత పరిస్థితి అయితే కొంచెం కష్టంగానే ఉంది కదండి. ఓకే అండి, ఆస్ట్రేలియాలోనే కాదండి, ఇది ఐ థింక్ దిస్ ఇస్ హ్యాపెనింగ్ ఇన్ ఎవ్రీ ప్లేస్. బట్ ఒక్కటి చెప్పదలుచుకున్నది ఏంటంటే, ఏ ప్రేక్షకులకైనా ఎవరికైనా కూడా ఏదన్నా గవర్నమెంట్ చేస్తుంది అని అంటే ప్రజల కొరకే చేస్తుందండి, ప్లీజ్ ఫాలో దట్, స్టే హోమ్, స్టే సేఫ్, వాష్ యువర్ హ్యాండ్స్, ఫాలో ద రూల్స్ అండి. ఎందుకంటే మనం ఇక్కడైనా ఎక్కడైనా చూస్తున్నాము, పీపుల్ ఆర్ నాట్ ఫాలోయింగ్ దీస్ రూల్స్. వాళ్ళు చేయకపోవడం వల్ల వాళ్ళు సఫర్ అవ్వడమే కాకుండా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కానీ కమ్యూనిటీని కూడా సపోర్ట్ చేస్తున్నారు. సో ఇప్పుడు ఎంత పైసలు ఉన్న వాళ్ళైనా పైసలు లేని వాళ్ళైనా ఎవ్రీబడి హ్యాస్ టు సపోర్ట్ ద కమ్యూనిటీ అండి, దే జస్ట్ హ్యావ్ టు కమ్ అప్ అండ్ సపోర్ట్ దట్ సే స్టే హోమ్ అండ్ స్టే సేఫ్. అండ్ అనదర్ థింగ్ ఆల్సో వి ఆర్ లైక్ అప్రిషియేటింగ్ ది ఇండియన్ గవర్నమెంట్ అండ్ హియర్ ఆస్ట్రేలియన్ గవర్నమెంట్, సో సచ్ ఎ లక్కీ ఫెలోస్ వి ఆర్ టుడే. ఇక్కడ ఆస్ట్రేలియా గవర్నమెంట్ వచ్చినా కూడా ఏంటంటే దే మెయింటైన్ సచ్ ఎ రియల్లీ అండ్ గ్రేట్ మెథడ్స్ అండ్ దే టుక్ ఆల్ ద ఇనిషియేటివ్స్ అండ్ స్టెప్స్ అండ్ లైక్ ఇట్స్ క్వైట్ అమేజింగ్. బికాస్ వి గట్ వరల్డ్ వైడ్ లో చూసుకుంటే ఒక విధంగా ఆస్ట్రేలియా కానీ ఒక ఇండియా కానీ వీఆర్ ఇన్ ఎ బెటర్ పొజిషన్. వి సేవ్డ్ సో మెనీ లైఫ్స్ అండ్ ఎకనామికల్ గా కూడా ఏంటంటే వీఆర్ ఇన్ ఎ బెటర్ పొజిషన్ యాజ్ వెల్. అంటే ఈ విధంగా చూస్తే ఏంటంటే ఎప్పుడే కానీ గవర్నమెంట్స్ ఏంటంటే దే ఆర్ ఫర్ పబ్లిక్. ఇప్పుడు లక్ష్మీ రూప్ల గారు చెప్పినట్టు ఏంటంటే దే ఆర్ ఫర్ పబ్లిక్. వాళ్ళకి ఇలాంటి సిచ్యువేషన్స్ లో ఏంటంటే వాళ్ళ ఎకనామిక్ సిచ్యువేషన్ కానీ కంటిన్యూ దే డోంట్ లెట్ పుట్ ఇట్ డౌన్. బట్ ఏంటంటే ఈజ్ అ డెమోక్రటిక్ కంట్రీస్, వీఆర్ ఇన్ ఎ డెమోక్రటిక్ ప్లేస్. సో వాళ్ళకి ఏంటంటే పబ్లిక్ ల శ్రేయస్ అనేది, ప్రజల శ్రేయస్ అనేది ఫస్ట్. ఆర్థిక మాధ్యమం అనేది కొద్దిగా అటు ఇటు అయినా కానీ పబ్లిక్ వాళ్ళు అంతగానము టైమ్స్ పెట్టేసేసి, వాళ్ళు అంతగానము వాళ్ళు ఎక్సర్సైజ్ చేసేసేసి, ఎన్నో డిపార్ట్మెంట్స్ తోటి కలిసి పనిచేసేసి, ఇప్పుడు చూడండి ఇవాళ డాక్టర్స్ కానీ నర్సులు కానీ పారామెడిక్ కానీ లేకపోయే అంబులెన్స్ సర్వీసెస్ కానీ ఎంతో మంది పోలీస్ కానీ దే ఆర్ కమింగ్ టు ద రెడ్, దే ఆర్ ఇన్ ద ఫ్రంట్ లైన్. రెస్పెక్ట్ దెమ్ ఫస్ట్ అండ్ గివ్ ఎ రెస్పెక్ట్.
ఒకసారి మీకు ఏదైనా గవర్నమెంట్ నుంచే కానీ ఎవరైనా హైయర్ అఫీషియల్స్ నుంచి మీకు ఏదైనా ఇన్స్ట్రక్షన్స్ అనేటివి ఉన్నప్పుడు ఏంటంటే స్ట్రిక్ట్లీ ఫాలో దెమ్. You are the part of, you are a citizen, you have a responsibility. You can't say, no, I have this problem, I have that problem. You have to adjust yourself, compromise yourself. But your safety and your public and... For the sake of assembly, manakosam vali cheptunnaru kabatti, follow avvali. Time ayipothundandi, sign up cheppestunnanu. Thank you very much, Andy Sridhar garu. Thank you, Andy. And everything, yep. Mee mugguru, mee amulyamaina samayanni maaku icharu. Thank you Sridevi garu. I mean, it's been really wonderful speaking to you and Telugu NRI Radio. Thank you so much for this opportunity and having us on this program, Andy. And all the best to you and Telugu NRI Radio too. Thank you very much, Vilas and Sridevi garu. మీరు ఇంకా మంచి మంచి కార్యక్రమాలు చేస్తూ అందరికి సర్వీస్ చేస్తూ అందరి ద్వారా కూడా మీరు ఇంకా బ్లెస్సెస్ తీసుకొని మంచిగా సర్వీస్ చేయాలని మనస్ఫూర్తిగా మన తెలుగు ఎన్ఆర్ఐ రేడియో తరపున నేను కూడా కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ వన్స్ అగైన్. బై బై. సైన్ అప్ చెప్పేస్తున్నాను. థ్యాంక్ యూ. బై బై అండి. టేక్ కేర్.